పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఏదైతే రాధా గారి ఇంటి దగ్గర జరిగినటువంటి రెక్కీ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కాపులకి మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు కాపుల్ని అనగదొక్కేది ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి అమాయకత్వంతో కాపులు ఎవ్వరు కూడా లేరు ఈ రోజుల్లో. కాపులు ఈ రోజు గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు ఏదైతే ఆ రోజు నీలం సంజీవ రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కాపుల రిజర్వేషన్ ని రద్దు చేశారో కాపులకు ఏదైతే ద్రోహం చేశారో ఈ రోజు కాపులందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఏదైతే ఆ రోజు 1989లో ఆ రోజు స్వర్గీయ మరి ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆ రోజు రంగా గారి హక్క హత్యను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి కాపుల సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని ఆ రోజు కాపు కమ్మ కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి విద్వేషాలు సృష్టించి ఏ రకంగా అయితే మరి కాపుల్ని ఒక రాజకీయ ముడిసరుకుగా ఉపయోగించుకుని మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ 89 94 5 సంవత్సరాల కాలంలో అక్క రంగా గారి బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో గెలిచినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో కాపులకి చేసింది ఏంటో ఈ రోజు సమాధానం చెప్పండి. ఆ 5 సంవత్సరాల్లో ఏదైతే రంగా గారి కుటుంబానికి చేసింది ఏంటో ఇవాళ సమాధానం చెప్పమనండి. రంగా గారి బొమ్మతో అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఆ రోజు మరి ఏదైతే రత్నకుమారి గారిని ఎంత అవమానాలకు గురి చేశారో మేమందరం కూడా ఇంకా ఎవ్వరు మర్చిపోలేదనే విషయాన్ని కూడా ఈ వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు 2004 సంవత్సరంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే ఆ రోజు దాల్వాయి సుబ్రహ్మణ్యం ఏదైతే బీసీ కమిషన్ లో కాపుల్ని బీసీగా చేర్చడానికి కాపుల్ని సర్వే చేయడానికి 46 లక్షల రూపాయలు ఆ రోజు ప్రభుత్వాన్ని అడిగితే 46 లక్షలు కాదు కదా 4 రూపాయలు కూడా ఇవ్వనటువంటి మీరా ఈరోజు కాపుల గురించి రంగా గారి గురించి మాట్లాడేది. ఆ రోజు ఏదైతే 30 నెంబర్ జీవో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి 8 కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని బీసీల్లో చేర్చి 3 దశాబ్దాలుగా కాపులు బీసీగా చేర్చాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అటువంటి కాపు కులాన్ని మాత్రం బీసీలలో చేర్చనటువంటి మీరా ఈరోజు రంగా గారి గురించి కాపుల గురించి మీరు మాట్లాడేది. నేను అడుగుతూ ఉన్నా ఆ రోజు ఏదైతే రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క రంగా గారి ప్రధాన ముద్దా అయినటువంటి దేవినేని నెహ్రూకి ఆ రోజు హైదరాబాద్ లో 300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఎట్లా అప్పజెప్పారో మరి దేవినేని నెహ్రూకి 300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఇవ్వడంలో ఒప్పందం ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చెప్పేటువంటి ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రంగా గారి హత్య ఏదైతే ఉందో రంగా గారిని చంపడం ఏదైతే ఉందో తప్పు కాదని బహిరంగంగా రంగాను హత్య చేయడం రంగాన్ని చంపడం తప్పు కాదని బహిరంగంగా చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఈరోజు ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ ఇచ్చి ఎందుకు సత్కరించారో సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మరి ఏదైతే ఆ యొక్క రంగా గారి హత్యలో మరి ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హక్కును చేర్చుకుంటూ ఉన్నారు? ఎందుకు ఈరోజు మరి ఒక ఇన్ఛార్జి గానే ఆయనకి పదవులు అప్పచెప్పి ఎందుకంటే ఆ రోజు రాధా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమో అవమానకరంగా ఆ రోజు ఇన్ఛార్జిని తప్పించారు ఆ రోజు టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. కానీ రంగాను చంపినటువంటి దానిలో ప్రథమ ముద్దాయిలుగా ఉన్నటువంటి వారి కుమారులకు మాత్రం మీరు హక్కును చేర్చుకుని వాళ్ళకి ఇన్ఛార్జీలు పదవులు ఇస్తూ ఉన్నారు. ఇంకెందుకు నిన్నే మనం చూసాం ఏదైతే మరి ఆ యొక్క రాధా హత్య కోసం కుట్ర పన్ని
ఆ ఇంటి వద్ద రెక్కి నిర్వహించినటువంటి అరవ సత్యం ఎవరైతే ఉన్నారో మరి అరవ సత్యం మీ యొక్క వైసీపీ పార్టీ విజయవాడ ఫ్లోర్ లీడర్ అవునా కాదా మన ఇదే అరవ సత్యం మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఆ అరవ సత్యాన్ని అభినందించారా లేదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అరవ సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభినందించడం వల్లే మళ్ళీ మరింత ప్రమోషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు మరింత మరి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ దగ్గర కావాలనేటువంటి ఉద్దేశంతో రాధాగారి మీద కూడా తెగబడేటందుకు ఇవేళ మరి అరవ సత్యం మరి ఇవేళ సాహసం చేసినటువంటి పరిస్థితి దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి అంతేందుకు ఈ రోజు మరి యొక్క వైసీపీ నాయకులు ఈ రోజు సమాధానం చెప్పాలి ఏదోతే వంగవీటి రాధ అసలు వైసీపీ పార్టీ నుంచి ఎందుకు బయటికి వచ్చారు వైసీపీ పార్టీ నుంచి ఎందుకు రాధాని బయటికి నెట్టేశారు మనం చెప్పడం కాదు స్వయంగా రాధా గారే వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయనే చెప్పారు ఆ రోజు ఏదోతే స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణలు కూడా ఎవరు ఎల్లమన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారని స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి నానుమతి లేకుండా ఎట్లా పోతావని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారని ఏదైతే తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు కూడా అనుమతులు తీసుకెళ్లాలంటే ఎట్లానే ఈరోజు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పి స్వయంగా ఆ రోజు రాధా గారే చెప్పినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి ఏదైతే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఈరోజు వైసీపీ వాళ్ళు మీడియాకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా రంగా గారు హత్యలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిల్ని మీరు వందల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని అభినందిస్తారు వాళ్ళ వారసులకి పదవులు ఇచ్చి సత్కరిస్తారు ఎవరైతే రాధా గారి ఇంటిపై రెక్కి నిర్వహించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఈ రోజు కూడా జైలు పాలు కాకుండా కాపాడుతూ ఉంటారు మరి అటువంటి మీర ఈరోజు రంగా గారి గురించి మాట్లాడేటువంటిది రంగా గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ వైసీపీ నాయకులకు లేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఏదైతే ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ కూడా అటు అభివృద్ధిలోను ఇటు సంక్షేమంలోను పూర్తిగా వైఫల్యం చెందడంతో అదే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు అధికారం రావడం లేదని అతని సర్వేలు ఏవైతే చెప్తూ ఉన్నాయో దాన్ని చూసి మళ్ళీ గతంలో 89లో ఏ మాదిరిగా వంగవీటి మోహన్ రంగా గారిని హత్య గావించి ఆ హత్యను ఉపయోగించుకుని కాపు కమ్మ కులాల మధ్య విద్వేషాలు ద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు 89లో ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చామో మళ్ళీ అదే విధంగా ఆ రంగా గారి వారసులను కూడా మట్టు పెట్టి అదే విద్వేషాల్ని అదే ద్వేషాల్ని పెంచి రేపు అధికారంలోకి రావాలనేటువంటి వైసీపీ కుట్రలో భాగంగానే ఈవేళ రాధా గారి మీద జరిగినటువంటి రెక్కి అని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఆ రోజు అయితే రంగా గారిని కాపాడుకోలేకపోయారు కానీ ఈరోజు రాధా గారిని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ అంటే అది ఒక్క కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల కోసం అనగారినటువంటి వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగ అంచేత ఆయన వారసుడు రాధాను కాపాడుకోవడానికి ఖచ్చితంగా అటువంటి అనగారినటువంటి వర్గాలు దళిత వర్గాలు బలహీన వర్గాలు పేద వర్గాలు అందరం కూడా ఆ కుటుంబానికి కాపుగా ఉంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాధా గారికి చిన్న వేసమెత్తు హాని జరిగిన ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ యొక్క పత్రికా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నా.